Hi friends, welcome to JVS channel. ఇవాల్టి మన రెసిపీ అటుకుల మిక్చర్ లేదా అటుకుల చుడువా అని కూడా అంటారు. సో ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూద్దాం. అటుకులు 1/2 కిలో అంటే ఇలా పల్సగా ఉండే అటుకులు తీసుకోవాలి. వీటికి పల్లీలు 1/2 కప్పు, పుట్నాలు 1/4 కప్పు, నువ్వులు 2-3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొంచెం, ఎండు మిరపకాయలు, జీడిపప్పులు 10, నూనె తగినంత, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ఆవాలు టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు టేబుల్ స్పూన్, కారం 1/2 టీ స్పూన్. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక పేపర్ తీసుకొని ఇలా జల్లించుకోవాలన్నమాట. అంటే ఇంట్లో మనకి ఇలాంటి జాలి ఉంటుంది కదా, ఇలాంటి జాలీలైనా జల్లించుకోవచ్చు. లేదంటే మనకి ఇంట్లో చిల్లులు గిన్నె ఉంటుంది కదా, ఇట్లా దీంట్లోనైనా జల్లించుకోవచ్చు. ఇలా జల్లించుకోవడం వల్ల ఇందులో ఉన్న నుసి అంతా కిందికి వచ్చేస్తుందన్నమాట. సో ఇలాగే వేయించుకుంటే మనము అది మాడిపోతుంది. అందుకని ఇలా నీట్గా చేసుకొని మనము చేసుకుంటే ఏమైనా డస్ట్, మట్టి, ఇసుక లాంటివి ఏదైనా ఉన్నా కూడా ఇందులో నుంచి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ హోల్స్లలో నుంచి పిండి పిండిలాగా నుసిలాగా ఇలా ఉంటుంది. సో దీన్ని తీసి పక్కన పడేసేద్దాం. ఇప్పుడు ఇది ఈ జల్లించుకున్న వాటిని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇవి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. అంటే ఇవి అటుకులు ఇలా వేయించుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు వేయించుకున్నాం కదా, వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకుందాం. సో ఈ రెండింటికి తేడా చూడండి. చూసారా, వేయించక ముందు ఇలా ఉన్నాయి, వేయించిన తర్వాత ఇలా ఉన్నాయి. రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. సో ఇలా మనం వేయించుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, అందుకని వేయించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడయ్యాక ఆవాలు టీ స్పూన్, జీలకర్ర టీ స్పూన్, ధనియాలు టీ స్పూన్, 3 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 కప్పు పల్లీలు, పుట్నాలు 1/4 కప్పు, 2-3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు జీడిపప్పులు వేసి కలుపుకుందాం. చూసారా, ఇలా వేగాలన్నమాట. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి కలుపుకుందాం. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న అటుకులను వేసి కలుపుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 మినిట్స్ కలుపుకుందాం. ఇవి ఒక వారం 10 రోజుల దాకా నిల్వ ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ కావాలని అడుగుతుంటారు కదా, ఇన్స్టెంట్గా ఇలా చేసుకోవచ్చు అనమాట ఈ అటుకుల మిక్చరు. చూసారా, ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్నాం కదా, వీటిని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తినడానికి చాలా బాగుంటాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చాలా హెల్దీగా ఉంటుంది, మనకి త్వరగా కూడా అయిపోతుంది ఇవి. సో మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా JVS ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.